ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో మనం ఇప్పుడు ఏరికి వచ్చామో తెలుసా? అక్కడ కనిపిస్తుంది ఆ నేమ్, రెయిన్బో రేడియం డెకోర్స్. సో రెయిన్బో రేడియం డెకోర్స్కి ఎందుకు వచ్చామంటే, ఇది ఫర్ ద స్పెషల్ ఆఫ్ ఆగస్ట్ 15 గురించి బండికి అయితే వ్రాప్ చేపిస్తున్నాను అన్నమాట. సో బండికి వ్రాప్ ఎక్కడ అంటే ఫుల్ వ్రాప్ కూడా కాదు, ఓన్లీ మన సైడ్ కాయిల్ వైట్ ఉందా. సో సైడ్ కాయిల్ వైట్కి మనం వ్రాప్ వేపిస్తున్నాం అన్నమాట. స్పెషల్ అన్నాక ఇంకా ఏం వేపిస్తున్నానో చెప్తానా? చెప్పనుగా. సో ఏం వేస్తున్నానో కూడా చూపించేద్దాం. సో ఇండిపెండెన్స్ డే రోజు అయితే మనది కొంచెం ఆగస్ట్ 15కి కొంచెం మనది చిన్న అంటే అందరిలో కొంచెం మంచి లుక్ రావాలని, ఎందుకంటే మన నేషనాలిటీని కొంచెం రీప్రజెంట్ చేస్తున్నట్టు. సో అందుగురించే మేము ఇప్పుడు ఎందుకంటే రేడియం వచ్చాం. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే జరుగుతాయి చూసా కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ముంగట అయితే స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నంబర్ ప్లేట్స్ కూడా చేస్తారు, మళ్ళీ దాని మీద ఫౌంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ స్టిక్కర్, యూట్యూబ్ స్టిక్కర్ని అన్ని చేయించినాను పోయింది. సో అంటే డిఫరెంట్ టైప్ ఇది ర్యాప్ చూపించాడుగా. సో ఇది మొత్తం ర్యాప్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాప్. బండికి వేసింది అనుకో, ఒక మస్తు లుక్ వస్తారు అనమాట. సో చూడండి కొన్ని మొత్తం నాని నిఖిల్ కన్నా త్రీ నేమ్స్ ఉన్నాయని నాకు 6 ఇయర్స్ తీసుకుంటూ. ఏంటంటే ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మేనేజ్మెంట్కి టాయ్. సో మనమైతే ఇది ఇప్పుడు ర్యాప్ చేపిస్తాం కదా. సో ముందు అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ పార్ట్స్ నా దగ్గర ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి. సో ఆ పార్ట్స్ కూడా చూపిద్దాం, పార్ట్స్ అయితే పోయి తీసుకున్నదాం చలో. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఇప్పుడు చూసారు కదా మన దగ్గర అయితే కేటీఎం ఒక సైడ్, ప్లెయిన్స్ కాయిల్స్ ఉన్నాయి నా కార్ అయితే, ఈ స్టిక్కర్స్ ఉన్నాయిగా. ఈ స్టిక్కర్లు అయితే తీసేయాలి, ఎందుకంటే ర్యాప్ కొట్టిస్తున్నాం కాబట్టి ఈ స్టిక్కర్లు మొత్తం తీసేస్తాం. అటు కష్టం మీద అయితే రెండు స్టిక్కర్లు వీకేసాం చూడండి. సో ప్లెయిన్ కాయిల్స్ అయిపోయినాయి. సో దీన్ని చూసేద్దాం చాలా. ఇప్పుడు దీన్ని కరిగిపియాలి, ఇది పెట్రోల్ పెట్టి కరిగిపిస్తే పోతానంట. సో పెట్రోల్ యో, ఎప్పుడైతే మనం మన బండి కాడు ఉన్నాం, మన బండి ఎంత బాగుందో చూసేవారు. కాకపోతే కొంచెం డస్ట్ వల్ల చాలా అయితే గలీజ్గా అయితే ఉంది. అండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆ సైడ్ కాయిల్స్ ఉన్నాయా, సైడ్ కాయిల్స్ రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా లేట్ ఎందుకు రిమూవ్ మ్యాన్యుటెండెంట్ కట్ట, ఇవి కొంచెం అంటే ఆ కాయిల్స్కి కొంచెం డ్యామేజ్ అయినాయి. సో నేనేం చేస్తున్నా అంటే కాయిల్స్ అయితే తీసేస్తున్నా. సో లేట్ చేయకుండా ఆ కాయిల్స్ అయితే తీసేద్దాం చలో. సో చూసారు కదా ఫోటోలు అయితే ఒక్కొక్క రేంజ్. సో యూవర్స్ ఫైనల్గా అయితే తీసేసిన, కాకపోతే మనకి ఇక్కడ ట్రబుల్ ఏంటంటే ఇలా పార్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ పార్ట్స్ని కూడా తీయాలి, అప్పుడే మనం ఇది సక్సెస్ఫుల్గా తీయగలుగుతాం. రైట్ తీసేసాను కదా, సో పార్ట్స్ మొత్తం తీసేసాం. అండ్ ఇది వ్యూవర్స్ ఇప్పుడైతే అంటే సైడ్ కాయిల్స్ అయితే అన్నీ కడిగేసినా అనమాట. సో చూడండి మీరు కూడా. సో కనిపిస్తుంది కదా సైడ్ కాయిల్స్ అయితే. సో ఇవి పాట అయ్యి, కాకపోతే దీనికి పెట్రోల్ వాష్ చేయాలి. ఇవి అయితే మన పాత అనమాట. సో మొత్తం కడిగేసిన ఇది ఒక్కటి, అంటే కొంచెం రబ్బీ రబ్బీ ఉంది, అదొక్కటి మనం పెట్రోల్ వాష్ చేసినాం అనుకో చాలు. సో కాయిల్స్ అయితే పెట్రోల్తో మొత్తం చేయడంతో చాలా అంటే చాలా స్మూత్ అయిపోయినాయి. నాకు ఇది ఫిక్స్ చేయడంలో మా డాడీ కూడా హెల్ప్ చేస్తుండ్రు. సో వ్యూవర్స్ బండి బయట ఫోటోలు తీసుకున్నా, కాకపోతే ఇప్పుడు మన బండిని చూసాం మొత్తం నేక్డ్, అంటే బాడీ పార్ట్స్ తీసేసాం ఎలా ఉండో. ఓ పార్ట్స్ అయితే ఉన్నాయి, బాడీ పార్ట్స్ చూడండి. సో ఇక వైజాగ్ కూడా తీసేస్తే ఇంకా లుక్ వస్తుంది, కానీ వైజాగ్ నేను తీసేయలేను. సో బండి అయితే నేక్డ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం నైట్ బాడీని అయితే ఒక అబ్బా ఏంటి బంద్ చేసిన ఇట్లా ఒక రౌండ్ వేసి అంటే ఈ నైట్ బాడీని అందరికి చూపిద్దాం, పబ్లిక్ రియాక్షన్ తీసుకుంటామని.
అదే అవును అది ఎగిరిపోయింది అనుకో నేను బుద్ధుడు పైంటల్లో పట్టదా సో బండి అయితే ఎట్లా అంటే తీసేసినాయా సో ఎట్లా అంటే నేను నాకు కూడా ఎట్లా అంటే కొంచెం హల్కాగా కొడుతుంది అసలు నాకు తెలిసి దీని వెయిట్ అంటే ఎఫెక్టే పడది కానీ నాకైతే లైక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్స్ నథింగ్ అంటే ముందులాగా వెయిట్ గీట్ కొంచెం ఏం అనిపించలేదు అన్నమాట ఇప్పుడైతే లైట్ వెయిట్ అసలు స్ట్రీట్ బైక్ అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది కాకపోతే బెండింగ్ పొజిషన్ ఒక్కటి తప్ప సో ఇప్పుడైతే అదే ఆయరా సో చూసావు కదా సో స్ట్రీట్ బైక్ అవ్వడం వల్ల నాకైతే కొంచెం మంచిగానే అనిపిస్తుంది అంటే లైక్ ఇది కాళ్ళు దగ్గరకు పోవడం వల్ల మొత్తం స్ట్రీట్ బైక్ ఫీలింగ్ వస్తుంది లైక్ మనకు స్పోర్ట్స్ బైక్ అన్న ఫీలింగ్ లేదు కాకపోతే ఆ బెండింగ్ పొజిషన్ ఒక్కటి తప్ప అండ్ ఇట్లా చూస్తే బండి యాక్సిడెంట్ చేసిన అన్నట్టే ఉంది సో వ్యూవర్స్ ఇప్పుడైతే బండి అయితే చూసా కదా నెక్ డే ఉంది సో మనం లేట్ చేయకుండా మనం ర్యాప్ కొట్టి నీకు వెళ్ళిపోదాం చలో సో వ్యూవర్స్ ఇప్పుడైతే మనం సైడ్ కాయిల్ నేనే ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట అండ్ ఈ కాయిల్స్ ఫిక్స్ చేయడం చాలా ఈజీ సో పైన అయితే మా ఈ వైట్ కాయిల్ అయితే మా డాడీ హెల్ప్తో ఫిట్ చేసేసిన కానీ ఈ సైడ్ కాయిల్స్ ఎట్లా తెలుసా ఒక జస్ట్ మీరు అడ్జస్టబుల్ చేసుకుంటాను ఒక్కసారి సో కొంచెం చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి సో మెయిన్గా మీరు ఏంటంటే కొంచెం సపోర్ట్ ఇచ్చే పార్ట్ని చూసుకున్నాను అనుకో సో ఫర్ సపోజ్ నేనైతే దీన్ని చూసుకుంటున్నా సో ఏముంది నట్ పెట్టేయాలే సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ రూ అయితే పక్క సో ఎల్లంకి పాన్ అంటారుగా సో దాన్ని హెల్ప్ తీసుకున్నాం సో ఉండిగా పానా ఇక పెట్టినా ఇప్పుడే ఒకటే పని ఏముండదు సో ఇది ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ అబ్బా సో ఎక్కువ వర్క్ ఉండదు సో చూసారా ఇప్పుడైతే సపోర్ట్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడు ఏంటి మనకి మెయిన్ పార్ట్స్ ఉంటాయి సో దాన్ని కొంచెం ప్రెసింగ్ చేసుకొని ఇక ఫిట్ చేసుకున్నామంటే చాలు ఇది మెయిన్ ఇప్పుడు ఇంకోటి సో ఇవి ఫిట్ చేసేసుకుందాం చలో ఏంటంటే వాన పడుతుంది కానీ అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా సో మెల్లగా బయలుదేరిన అన్నమాట వాన తగ్గినాక సో వాన కూడా తగ్గిపోయింది సో మన బండి కూడా ఇక్కడ ర్యాప్ అయితే ఇప్పుడు కొట్టిచ్చేస్తాం ఇప్పుడైతే మేము అన్ని కలర్స్ అయితే తీసుకుంటున్నాం సో మోస్ట్లీ కావాల్సింది ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ సో వైట్ సో పైన అయితే ఆరెంజ్ వస్తుంది అన్నమాట సో ఎంత వస్తుందో Thank you.
అయిపోయింది. అసలు నేను ఏమేమి చెప్పాలనుకున్నాను అది మొత్తం, అంటే నేను వేయించినా మన అత్తనే లైక్ మన తిరంగా ఫ్లాగ్ కలర్ వేయాలనుకున్నా వేయించేసినా మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు పేమెంట్కి వెళ్ళిపోదాం, ఎంత అవుతారో తెలియదు నాకు, నిన్న కొంచెం చెప్పింది కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చెప్పించినాగా అందుకే. సో ఇక్కడైతే చూడండి ఎట్లుందంటే ఇది మొత్తం లేజర్ కటింగ్ అన్నమాట. సో ప్లేట్ మీద లేజర్ కటింగ్తోనే అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి చూడండి మంట కనిపిస్తుంది అవును. సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది 3 జల్దానా భయాగా. సో వచ్చేసి మీరు ఇక్కడ కిచెన్ చూసారు కదా, సో ఇది ఎంత అనుకుంటున్నారు? మేబీ నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఇది అరౌండ్ ఎంత అన్నారు తెలుసా, 150 అన్నారు, కానీ ఇక్కడ 50 రూపీసే. సో మీరు వచ్చి మీరు కస్టమైజ్ మీకు ఏం కావాలో అది చేయించుకోండి. ఇదైతే అఫోర్డబుల్ ప్రైస్ అని నేను చెప్పగలుగుతాను. సో మీకు కూడా ఎప్పుడైనా కావాలంటే వచ్చేయండి రామ్ కోటికి రెయిన్బో రేడియం ర్యాప్ దగ్గరికి. సో ఫైనల్గా అయితే మన మొత్తం రెడీ అయిపోయింది. సో రష్ కూడా చూసి ఉంటారు, సో ఫుల్ టు ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ ఎప్పుడు చూసినా, ఎందుకంటే కస్టమర్స్ అనేది చాలామంది వస్తారు, ఎందుకంటే చాలా కస్టమైజ్ ఇక్కడ చేస్తారు అండ్ తక్కువకు చేస్తారు కాబట్టి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో వెళ్తాం.